ఏరా ఈసారి ఏమో పొట్టేలేము దండి రెడీ చేసినాము, బాగా దగ్గర దగ్గర 100-150 జీవాలు రెడీ అయినాయి. కాదు దీన్ని నమ్ముకుని దానికి మార్కెట్లో పోతే ఎవడెవడో ఏందో మాట్లాడుతాంటారు, మనకన్నీ తక్కువ రేట్లు అమ్ముడుపోతాయి. ఎట్లా ఏం చేద్దాము? మంచి బ్రోకర్ ఉండన్న ఒక ఆయన బ్రోకరా, వాళ్ళకి మనతో తక్కువ తీసుకుంటారు ఎక్కువ కమ్ముకుంటారు, అట్లా వాళ్ళు వద్దు. అవునా, మనము రేట్ మంచి రేట్ మాట్లాడుకుందాం. ఎంతైనా పుట్టించి నువ్వు సాకిండేది కదనా, అంతే అంటావా? తెలిసి రమ్మను రమ్మను, ఫోన్ చేయట్లా, ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో, కాదు నెంబర్ ఒత్తు, నెంబర్ ఒత్తుకుండా అలా అంటే తిక్కోల్ల మేము ఇక్కడ నెంబర్ ఒత్తు గట్టిగా. దీపా శేఖర బలి వాడరా, మనకి మోసం చేయాలని చెప్తాను. పొట్టేలున్నాయి బొబ్బు కృష్ణ గారు, రారు రాండి చూతురు సార్. నేను కూడా సార్ మాట్లాడతా, నేను కూడా మాట్లాడతాడు చూడు. దా ఎక్కువ రేటు కొనుక్కొని మళ్ళీ మీరు ఎందుకంటే నమ్ముకోండి, మా దగ్గర ఎక్కువ రేటు కొనుక్కోవాలి మీరు. రండి శేఖర, ఏమి కావాలి? రాలే ఎంతసేపు అండి ఫోన్ చేసి ఫోన్ చేసి రాత దూర భారము వస్తారు నమస్తే నమస్తే. ఏమన్నా పొట్టేన్లు ఉన్నాయని ఫోన్ చేసినావు కదా, ఏమాత్రం ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏం రేట్లు ఉన్నాయి? మావా ఏం ఒక జీవం 20,000 అనుకుంటాండా, ఓ 100 జీవాలు ఉన్నాయి, ఏమాత్రం? ఆ ఊరుకున్న 20,000 అంటే ఎన్ని కేజీలు పడుతుంది ఇది? ఏంది మాంసం ఎంత గట్టిగా ఉంటది అనుకోండి, మాంసం అయినా కేజీ 2,000 అన్న. కష్టపడి సాకిండేది, ఎవరైనా కష్టపడే సాకేది, నెత్తి నేసుకొని సాకరు కదా. 200 జీవాలు సాకి పుట్టించినాడా? నువ్వు గబ్బు మాట మాట్లాడుతా, నువ్వు పుట్టించినావనా? నేను చూసినాను అంటే అట్లా ఓ సాకినాడా, నువ్వు అన్ని ఉన్నీళ్ళు కానీ. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజప్పన్న. నీ పేరు ఏం పేరు? పరశురామ. నా పేరు పరశురామా. ఇదిగో పరశురామ్, మా దగ్గర 100 జీవాలు ఉన్నాయి, 100 జీవాలు ఎంత మాత్రం కొంటావు? మాకు మంచి గిట్టుబాటు రేటు పడల్లా, అంతే ఇద్దాం గిట్టుబాటు. పంచలు కట్టుకున్నాము, తిక్కువాళ్ళం మనం, గుళ్ళు కాసుకున్నాము, తెలివి తక్కువ అనుకోవద్దు నువ్వు. మాకున్న తెలివి నీకు కూడా లేదు. లేదు నాకు తెలుస్తుంది, అర్థమైతుందా? తెలుస్తాను. ఎంత మాత్రం కొనుక్కుంటావు, ఎంత మాత్రం అమ్ముతావు చెప్పు. ఎంత చెప్పినావన్నా, ఎన్ని జీవాలు ఉన్నాయి, ఏమి కథ, ఎట్ట ఏం రేటు చెప్పినావు? ఇస్తాలేబ్బా, 5,000 కంటే ఎక్కువ పోతాయి అవి. మన చూడని సంసారం ఏమన్న, రోజు రోజు ఇదే వ్యాపారమే కదా జరుగుతాండేది. ఓరా దీనికి 5,000 పెడతావా? 3,500. 5,000 పెడితే ఎక్కడరా పరిశ్రమ, మనం ఏం చేసేది? శేఖరా ఇప్పుడు 3,500 అంట, 5,000 అంట, ఏం సమితి ఎత్తుకొని వచ్చినావు అనుకుంటానవా? కష్టపడి దేయం బావులు కొండలని తిరిగి, చెట్లని తిరిగి, పుట్లని తిరిగి సాగిచ్చి, దానిలో గడ్డి తినిపించి, నీళ్లు తాపించి, ఇంత సాగితే మా మొగానికి 3,500 ఏదో బిచ్చమేసినట్టు చెప్తాను. నువ్వేమన్నా సొమ్ము లేకుండా ఏందా, దాన్ని సొమ్ము లేదంటే వద్దు, చర్మం చూస్తేనే చర్మం పట్టుకొని చూడమని తెలుస్తుంది. ఎంత వస్తుంది? 20 కేజీలో తూకమైతే చూడప్ప చూడు, తూకమైతే 18 కేజీలో వచ్చేది అనిపిస్తుంది. సీక్రెట్ 20 కేజీలు ఉంటది. నువ్వు ఎట్లా వేసుకుంటావు లాస్ట్ చెప్పు. నేను 3,500 వేసుకుంటా. లే నువ్వు ఊరికే ఉండ, 3,500 అంత మనం అడుగుతా. మా అన్న ఎన్నాళ్ళు తిప్పలబడి పుట్టించినాడు. అదే నువ్వు కాదు రే శేఖర, ఊరికెత్తకపోయిన కూర్చోవు. ఏమి ఊరికే వచ్చినావా? మనకి ఎట్లా అడిగితే ఎట్టవా? కొద్దిగా న్యాయం ఉండదు. 5,000 అని కూర్చున్నావు, మళ్ళీ 4,000 వస్తాను. మిన్నే మాట్లాడి మా పిల్లలు మధ్యలో బ్రోకర్లు ఎక్కువ రేట్లు వేసుకో, మనకి తక్కువ రేట్లు, మనకి తక్కువ రేట్ ఇస్తానని బాగా చెప్పిన పాప. 22,000 మేము ఇచ్చేది రేట్. వద్దులేరా, వీళ్ళతో మా కాల కానీ ఆ పల్లె పట్టణం వాళ్ళు వస్తారు టౌన్ వాళ్ళు, వాళ్ళకి డైరెక్ట్ నీ ముందర 20,000 అమ్ముకోకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. శేఖర గారికి మీసాలు తీసేసి అమ్మి చూపిస్తాను. వాళ్ళు వస్తారు వాళ్ళు మన కాదులే, పిలిచద్దు, వాళ్ళే మన కోసం చూస్తాండే. నువ్వు చూస్తాండి, మేము ఎంత కమ్మిస్తాం చూస్తాండి. వాళ్ళు ఇంకా తక్కువ కడుగుతారు, మనం ఇంకా తక్కువ కడతారు. చూస్తాను చూస్తాను, రాండి రాండి. అరే అంటే నేనే 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 నువ్వే ఉంటావాలనుకుంటా. రా రా, ఏం చెప్పున్నా? ఏం లేదన్నా, పీర్ల పండుగ వచ్చింది కదా. పీర్ల పండుగ వచ్చింది, సైసోం దీని గూగు ఉడుకోలే సామి. శేఖర మనం కూడా చక్కెర తీసుకుందాం, మనం కూడా చక్కెర తీసుకుందాం. పెద్ద మా బామర్తి గారి వాళ్ళు వస్తే ఒకటి 3/4 కేజీ తింటారు ఒకసారి, అంతేనా? మా వాళ్ళు వచ్చి కేజీన్నర పడ కొడతారు ఒకరు. ఏందనుకోండి వాళ్ళతో నీకేంటి మాటలు? ఓనర్ నేను, పొట్టేళ్ళు మావేదో.
బాగా లేతగా బాగా బలిచిన పొట్టెన్లు రెండు కాళ్ళ చూసి ఒక రేటు, మళ్ళీ ఇంకో చోటకి ఇంకో చోటికి పాకోకుండా ఏదో ఒక రేటు చేసి తిన్నా పోతాం బిర్యానీ, మాకు ఎండ అవుతుంది. నా మన దగ్గర ఉండే మంచి పొట్టోలు ఒకటి 22,000, నీకు 25 కేజీలు పడుతుంది అన్న ఒకటి తీసుకొని పో. ఇంతకంటే తక్కువ 30,000 అన్న పొట్టేలు, అది కుంటి తిన్నట్టుంది కదన్నా, కుంటుతుంది అది. మన దగ్గర అట్లాంటివి ఏమి లేవు. గుంటివి గుడ్డివి అమ్మే రకం అనుకోవట్లే మేమా. టైగర్ మా అన్న అట్లా పొట్టి అమ్మాట, నా అట్లా గట్టిగా ఉంది. కాదా, ఎంత పడుతుంది, ఎంత అడిగినావు రేటు? వాళ్ళతో నీకేలా, వాళ్ళతో నీకేలా కదా గొర్రెలు. గొర్రెలు మావా, నువ్వు వాళ్ళకి ఎందుకు వచ్చినాను మధ్యలో? మీరు వచ్చే పక్క పండున్నా, మీరు వచ్చే పక్క పండున్నా. కొంటే మాతో కొను, లేదంటే వెళ్ళిపో. ఇది మాత్రం వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఎంత చెప్పినా చెప్పు, చెప్తాను కదా 20,000 అని మా వాడు చెప్తాను కదా 20,000 అని. 4,000 ఇస్తామా? ఇస్తావా? 4,000 బొచ్చు కూడా నువ్వు వాళ్ళు ఏందో 22 చెప్తాండ్రు. ఎంత పెట్ట చిన్న అవి? 4,000 కంటే ఎక్కువ లేదన్నది. అంతేనా? అంతే, నిన్ను మోసం చేస్తాను అన్న వాళ్ళు. చాలా మోసం చేస్తారు కదా, చాలా మోసం చేస్తాడు, జాగ్రత్త. ఏంది 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 వాళ్ళతో మాట్లాడతాను నువ్వు? వాళ్ళతో మాట్లాడదు నువ్వు, వాళ్ళంతా వాళ్ళు దెక్క ఎట్లున్నట్టున్నారు, వాళ్ళతో మాట్లాడదు నువ్వు, వాళ్ళతో ఏం మాట్లాడద్దు. కాదు చూడు, తక్కువ రేట్ కంటే అన్ని డూప్లికేట్ గొర్రెలు డూప్లికేట్ పొట్టేళ్ళు బయట అన్న మీద ఏమంటారా? ఇదిగో ఇదిగో మా దగ్గర ఉండే గొర్రెల్లో బయట ప్రపంచంలో ఏడెత్తికినా ఉండవన్నా. మా ఆయన కష్టపడి పొద్దుననక రాత్రనక దాని దగ్గర మేపిచ్చి పెంచిండేటవన్నా, దాని కండ చూడన్నా నువ్వు. ఆ ఒక్క మోత కనీసం నీకు 25 కేజీలు పడకపోతే నా మీసం లేదు, తిప్పించి పెట్టుకుని కావాలంటే. అందుకే భయ్ మీసాలు పెంచుకొని చెప్పేది, ఏడైనా కానీ మీసం తిప్పాలంటే మీసాలు లేవు మీసాలు లేవు అని గొలబడి చేస్తాంటావు. మీసాలు పెంచుకొని చావు నువ్వు, కనిపించుకోవాల్సింది. మీరు ఏమన్నా పెంచుకుంటే పెంచుకుంటే, లేకుంటే మా సంబంధం లేదు. రేటు తెంపితే మేము 2 తీసుకొని పోతాము. చెప్పునా? లాస్ట్ చూడప్పా, వాళ్ళు నీకు ఎంత చెప్పినారు తెలియదు కానీ 4,000 తక్కువ, 16,000 తీసుకోపో. 16,000 ఏంది, 4,000 తగ్గిస్తావా? వాళ్ళు చెప్పింది 4,000 కంటే ఎక్కువ పెట్టద్దు అన్నారు వాళ్ళు. అయ్యో వాళ్ళు మోసం ఉండారు, వాళ్ళ నమ్ముతో పోయి 16,000 తీసుకొని పో. లాస్ట్ మోసమే మోసం అన్న, డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు పొట్లు పట్టించేది. మా ఆయన పొట్టేలు చూసి మాట్లాడు శివన్న, నువ్వు చెప్తే టౌన్ లో నాకు తెలిసిన మంచి బ్రోకర్ ఉన్నారు. వాళ్ళు బ్రోకర్ల దగ్గర తీసుకోద్దాం సమే. కాదు, ఏంది తీసుకోవద్దు, కాదు నీకే రోజుగా తెలియలేదు. వాళ్ళది మనవాడు బాగున్నాడు అయ్యప్ప, ఆడికి ముక్కి మూలకి 4,000 తగ్గిస్తున్నాడు, 16,000 చెప్తున్నాడు. ఏంటికి 16,000? దీనికి 16,000 పెట్టాల్సిన పనే లేదు. వాళ్ళ మాటలు నువ్వేంటికి మోసపోతావు? ఏందున్నా నిన్న దీంట్లో ఏంది చూడు, దీంట్లో మళ్ళా బుర్రీ కొట్టిస్తాడు నీకు 16,000 కంటాడు, 4,000 తగ్గిస్తాడు. ఏది తగ్గిస్తాడు అయిపోయి తిప్పి తిప్పి కొడితే 15,000 కానీ రాదు. అది 15,000 తీసుకుంటావు. అనిల్ వీళ్ళతోనే వీళ్ళు 4.5 కానీ తెగేదట్టలేరు. వాళ్ళు ఎట్లా చెట్టు కింద కాసుకుంటారు మన కోసమే, వాళ్ళ దగ్గర పోయి కొన్నాంటారా? 4.5 లాస్ట్ వద్దా, మంచి బేరం పోగొట్టుకుంటారు మీరు. మంచి బేరం చూడు, ఎట్ట చేద్దాం రా శేఖర్, అంతా మోసం అయిపోయా. వీళ్ళేదో రేట్లు ఎక్కువ చెప్తూ అమ్ము కొనుక్కోకుండా పోయి వాళ్ళు చూసి రేట్ తక్కువ అడుగుతాను. లాస్ట్ వాళ్ళకే 7,000 గట్ల కొల్లబెడదాంపా. చెప్పున్నా ఇట్లా ఆ జీవాల్ని 10,000 కొనుక్కొని పండి. మీరు లాస్ట్ 4,100 చేసుకుంటారు. 4,100 కాదు స్వామి, 10,000 అని అప్పుడు అడిగినా నా 4,000 అప్పుడు అడిగినా, 100 వేసిస్తా చెప్పులే. మేము కష్టపడి సాగిండేదన్నా. అయితే అన్న మాకు గిట్టుబాటు కాదు కదన్నా, వ్యాపారం గిట్టుబాటు కాదు కదా. ఏముందన్నా నేను అమ్మతన్నా, నేను 100 రూపాయలు సంపాదించుకోవచ్చా దీని మీద? 7,000 మా దగ్గర 120 ఉన్నాయి, 110 తీసుకోండి, 10 మాకు ఇచ్చి పెట్టండి. అన్నా ఆ బిల్లోడు కాల్సిన వేసుకోమను, నాకేం వద్దన్నా. ఇది సన్నది, అవన్నీ పెద్దవి, అవి దాంతో ఇది 7,000 అడిగినామంటే పెద్దవి కూడా 7,000 కొత్తాయి. అందుకు మనం వేసుకుని పదాం.
భయపడుతుంది అడ్వాన్స్ అన్నా ఒక 2000 అండి. నిన్న 2000 బ్యూటిఫుల్ ఏరియా. గొర్రిల్లా ఇట్స్ నాట్ గొర్రిల్లా ఇట్స్ గొర్రెపిల్ల. గొర్రెపిల్లనా? గొర్రెపిల్ల. మనం ఎట్లా పండక్కి కాళ్ళ కదా, పొందాం పోదండి పోయి. సరే రండి. గుడ్ మార్నింగ్. హూ ఇస్ ది ఓనర్ ఆఫ్ ది షీప్స్? లే శేఖరా, వాళ్ళకంటే షీప్ ఇచ్చిన మీకెడికి ఇస్తామా షీప్? అంత షీప్ గా ఏం మేము ఆ షీప్ గా ఇచ్చేవాళ్ళం కాదు మేము. నో నో, నాట్ దట్ షీప్, ఇట్స్ ఎ షీప్, గొర్రెపిల్ల. గొర్రెపిల్ల కూడా షీప్ గా అవుతుంది అనుకుంటున్నారేమో చేతిలో. గొర్రెపిల్ల కూడా షీప్ గా ఏం రాదు మా దగ్గర, అన్ని 35,000. మేము చెప్తాండేది అదే, ఎంతనో చెప్పు రేటు అంటాండి. ఇది షీప్ గా కాదు, మాకు రేట్ ఎంత చెప్తే మేము దానికి తగ్గట్టు కొంటాం మేము. 35,000 చూడు ఒకటి. 35,000 అంత చీప్ గానా? నో, 35,000 చాలా చీప్ గానే పడుతున్నాయి. ఒక 10 పొట్టేళ్ళు కొందామా? లాస్ట్ టైం మనం మార్కెట్ పోయినప్పుడు 25,000 చెప్పాడు, ఇప్పుడు 35,000 ఒప్పుకుంటావేట్రా ఫుల్? కాదు, 35,000 రెండు అడుగుదాం, చాలా చీప్ ఉంటుంది. అంత చీప్ గా ఇయర్లే, లేకుంటే 250,000 అడుగుదాం. సరే అడుగు, రౌండ్ ఫిగర్ అయితే. అవును, 250,000 ఇస్తారా మీరు? ఏందన్నా 50,000 రెండా? 50,000 అంటే చాలా సీప్ అవుతుంది. 52,000 రెండు రెండు ఇస్తాం చూడన్నా, తీసుకొని పోండి. చీప్ నా చీప్ జడ్ చీప్. మీరైతే రేట్ చెప్తున్నారు కానీ దాన్ని మీట్ బాగా ఉంటుందా సార్? కొరిక చూస్తే మీరు కొరికినారనుకో, మీ నోట్లో నీళ్లు నీళ్లు రల్లా మసాలా అంటే దట్టించి నోట్లో పెట్టుకున్నారనుకో అంతే జిలేబీ తినట్టు తింటారు సార్. చూడండి సార్, ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరుతాండి మీకు. పొట్టేలు మాంసము మా పొట్టేలు కింద తింటే జీవితంలో మీరు మటనే ముట్టారు సార్, అంత బాగుంది. అంత బాగుంటుంది సార్. జిలేబీ అంటున్నారు మళ్ళా. 2,000 డిస్కౌంట్ అడుగుదాం, అన్ని తీసుకుంటాం కదా. నాకు ఫస్ట్ పోయి తినాలి, నాకు ఆగలేదు. మేము 4 షిప్స్ తీసుకుంటాము, మాకు 90,000 ఇచ్చేయండి సార్. సార్ 30,000 25,000 ఇస్తాను మళ్ళీ సార్, కక్కుర్తోండి కూడా తీసుకుంటున్నాం కదా. రౌండ్ ఫిగర్ 4 కలిపి 100,000 తీసుకొని పోండి సార్. మీకు డోర్ డెలివరీ ఇస్తాం లేదు సార్? ఫోన్ పేనా క్యాషా? క్యాష్ ఫోన్ పే చేయండి. ఈ నెంబర్ ఫోన్ పే చేయమ్మా. నెంబర్ 93 57 40 58 ఓకే అదండి. సరే హరి, వచ్చింది అది వేసేస్తాం. ఈ రోజు నైట్ డిన్నర్ డిన్నర్ మటన్ సార్ బయట ఆడ చెప్పొద్దండి సార్, ఇంత చీప్ ఇచ్చినామని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎవరికి మీకు చాలా చీప్ ఇస్తాను సార్. మీరు ఫోన్ సార్ లాస్ట్ సార్, అసలు 1,25,000 పోతుంటే మాకు బాధ అవుతుంది. సరేనా సార్? అన్ని పంపిస్తాను సార్, మీరు పోండి. మేము ట్రాక్టర్ లేసి ఇంటి కాడ తీస్తాం. పోండి, జాగ్రత్త, దెబ్బ తగులుకోకుండా పెట్టుకోండి. ఏందన్న మీరు? పోండి 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 సార్ పోండి సార్. కాదు, అర్ధగంట ముందు వచ్చింటే అన్ని గోర్లకు కలిపి ఎంత వచ్చినో వీళ్ళు చూస్తే కోటీశ్వరం అయిపోదు. అబ్బా అయిపోదు. నేను 4 రోజులు ఇంకా గొర్రెలు కాసే పోను, ఇంక నేను ఇంటికాడ ఉంటా ఇంక నేను. అప్పుడే 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 పని కొట్టేదానికి నా కొడక పదే మిగిలినది. ఇంక వాళ్ళు 4 తీసిపోతే 6 మిగిలినది. 6 ఎన్ని పిల్లలు పుట్టించాలా? 25 సంవత్సరానికి మళ్ళా బాగా పిల్లలు పుట్టించారు. చెయ్యి పోదాం పదం పర శేఖర, పదం పర లక్ష రూపాయలతో రాత్రి సారా వేసుకుందాం రా, పదం రండి.